నమస్తే, వెల్కమ్ టు ఎట్ హోమ్ రుచుల హర్విల్లు. దిస్ ఇస్ యువర్ సంయుక్త. మరి ఎప్పట్లానే మన రుచుల హర్విల్లులో ఈరోజు ఏ రెండు వెరైటీ డిషెస్ చేసుకోబోతున్నామో తెలుసుకోవాలంటే మనం పిలిచేయాలి షెఫ్ సాయి కృష్ణని. సో లెట్స్ వెల్కమ్ షెఫ్ సాయి కృష్ణ. హాయ్ సంయుక్త. హాయ్ సాయి, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా చాలా బాగున్నాను. సో మరి ఈరోజు మన ప్రేక్షకుల కోసం మీరు చేయబోయే ఆ రెండు డిషెస్ ఏంటి? సో ఈరోజు మనం చేసుకోబోతున్నాం టొమాటో జామ్ అండ్ స్ట్రాబెరీ స్మూదీ. వావ్, టొమాటో జామ్ అండ్ స్ట్రాబెరీ స్మూదీ. టొమాటో జామ్ ఏంటి, వెరైటీగా కదా, నాకే వెరైటీగా ఉందండి. ఫ్రూట్స్లో ఎన్నో రకరకాల అన్ని ఫ్రూట్స్తో మనం జామ్స్ చేసుకుంటున్నాము. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా హట్కేగా ఆలోచించి వెజిటబుల్ టొమాటోతో జామ్ చేసుకుంటాం. బాగుంటుందట, చాలా బాగుంటుంది. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, చూద్దాం. నేనే కదా టేస్ట్ చేసేది. సో మరి టొమాటో జామ్కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా. టొమాటో జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 1/2 కిలో, ఓరిగానో 1 టీ స్పూను, తేనె 5 టీ స్పూన్లు, పంచదార 5 టీ స్పూన్లు, ఫ్రూట్ ఎసెన్స్ 1 టీ స్పూన్, మంచినీళ్ళు 1/2 లీటరు. టొమాటో జామ్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. సో మరి ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సో మరి సాయి, ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే. సో ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ముందుగా. ఓకే. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం టొమాటోస్ని దీంట్లో బ్లాండ్ చేసుకోవాలి, అంటే కొంచెం ఉడికించుకోవాలి. ఓకే. ఉడికించడం అంటే కొంచెం ఆ పొట్టు అనేది వచ్చేంత వరకు మనం. ఓకే. అందులో పైన టొమాటో పైన స్కిన్ వచ్చేస్తుంది కదండి, ఈజీగా వచ్చేసడానికి అలా ఉడికించుకోవాలి. సో వీటి మీద కొద్దిగా అలా ఘాట్లు పెట్టుకొని మనం దీంట్లో పెట్టేస్తాం. అలా పెడితే ఫుల్గా పీసెస్ కట్ చేయని అవసరం లేదు. అవసరం లేదు. అలా చేస్తే ఏంటంటే మనకి స్కిన్ అనేది తొందరగా పీల్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. సో యాక్చువల్గా టొమాటోస్తో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మెయిన్గా. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అన్ని ఘాట్లు పెట్టేసుకొని చక్కగా మనం ఇందులో పెట్టేసుకున్నాము. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది కదా. సమ్మర్స్ కాబట్టి మనం ఎండకి బాగా ట్యాన్ అయిపోయి వస్తాము. ఎండలోకి వెళ్ళి రాగానే మొహం అంతా పింక్గా అయిపోతుంది. సో ఆ పింక్నెస్ అలా అలా ట్యాన్ అయిపోయి బ్లాక్ అయిపోతుంటాం. సో ఎండలోంచి వచ్చినప్పుడు మనం టొమాటో స్లైస్ కట్ చేసుకొని ఆ స్లైస్తో ఫేస్ అంతా మసాజ్ చేసుకొని చల్లటి వాటర్తో వాష్ చేసుకోవాలి. జస్ట్ మసాజ్ కూడా 5 to 10 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీ అండ్ క్విక్ వే టు ట్యాన్ రిమూవింగ్ అన్నమాట. సో ఇది కూడా మన రోజు చక్కగా రెగ్యులర్గా చేసుకుంటే, మసాజ్ కూడా ఎప్పుడు కూడా మనం అప్పర్ డైరెక్షన్లో చేసుకోవాలి. సో అలా చేసుకుంటే మనం ట్యాన్ అనేది చక్కగా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో 5 మినిట్స్ మనం కొంచెం వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దాం. ఓకే. సో మనకి చక్కగా ఇది ఉడికిపోయాయి. స్కిన్ కూడా అలా వస్తుంది కదా, వీటిని ఒకసారి చిన్నగా అలా టర్న్ చేసుకుందాం. ఓకే. టర్న్ చేసుకుంటే ఎటువైతే మనం చేయలేదో టర్న్ చేసిన సైడ్ అటు కూడా పీల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో మనకి ఈజీ అయిపోతుంది స్కిన్ తీసేటప్పుడు. సో ఆల్రెడీ వచ్చేస్తుంది. సో ఆ విధంగా స్కిన్ అనేది మనకి త్వరగా తీరు. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొద్దిసేపు. సో ఆల్రెడీ ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది కాబట్టి అయిపోతుంది. సో టొమాటోస్ ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటాయి, తొందరగా ఉడికిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ టెంపరేచర్లో మనం చూసుకుంటే స్కిన్ వచ్చేస్తుంది. అంటే మన స్కిన్ రావడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి చూసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. సో మనకి ఇందులోనే స్కిన్ అనేది వచ్చేస్తుంది బయటికి ఈజీగా. ఓకే. సో మనం ఒకసారి బయటికి తీసేసుకొని స్కిన్ డీస్కిన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా దీన్ని కట్ చేసుకుందాం. సో జాగ్రత్తగా తీసుకోండి, వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా స్కిన్ పీల్ చేయడం అనేది చూసుకొని చేయాలి. సో మొత్తం ఇలా అన్ని టొమాటోస్ని స్కిన్ పీల్ చేసి తర్వాత ఏం చేయాలి సాయి? తర్వాత చిన్న చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకోవాలి. ఓకే. అంటే కొద్దిగా చాప్ చేసుకున్నట్టు. సో టొమాటోస్ ద్వారా మనకి లభించే పోషక విలువలు కానీ ఏంటి చెప్తారా మా గురించి మాకు? తప్పకుండా.
సో టొమాటోలో వచ్చేసి మనకి విటమిన్ సి ఉంటుంది, అంతేకాకుండా మనకి సో బాడీలో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అనమాట టొమాటో తినడం వల్ల. ఓకే, ఇమ్యూనిటీ పవర్. అవును. వావ్. సో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఒంట్లో ఏ డిసీజ్ వచ్చినా, ఏమొచ్చినా, చిన్న జలుబు వచ్చినా కూడా అది ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది దాన్ని ఇమ్యూన్ చేసే ఒక పవర్ ఉంటుంది దానికి. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేకపోతే, ఇమ్యూనిటీ అనేది మనకి ఎక్కువగా లేకపోతే మనలో ఒంట్లో ఏ చిన్నది వచ్చినా కూడా అది వెంటనే పోదు, మన ఒంట్లోనే ఉంటుంది, మనం ఏం చేసినా అది పోదు. సో ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం మంచిగా డెవలప్ చేసుకోవాలి, ఇమ్యూనిటీని మనం ఎక్కువగా పెంచుకోవాలి. సో అలా పెంచుకోవాలి అంటే మనం తీసుకునే ఇంటేక్ ఏదైతే ఫుడ్ ఉంటుందో అది మనం మంచి ఇలాంటి పోషక విలువలు ఉన్నవి మంచి ఫుడ్ ఇలాగ తీసుకున్నట్టయితే కనుక ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో అలా ఇమ్యూనిటీ పెరగడంలో హెల్ప్ చేస్తుంది టొమాటోస్ అంట. ఓకే, లాస్ట్ టొమాటో. టొమాటోస్ అన్నీ మంచి పండినవి టొమాటోస్ తీసుకోవాలా లేదంటే అంటే పండినవి అయితే మరీ పండినవి మనకి సరిగా తీయలేం, పీల్ చేయడానికి రావన్నమాట అవి, ఎందుకంటే బాగా గుజ్జులా అయిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. మరీ పచ్చి టొమాటోలు కాకుండా మరీ పండుగ కాకుండా కొంచెం లేతగా ఉన్నవి తీసుకోవాలి, అప్పుడైతే మనకు కొంచెం కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. మనం చాప్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువగా నలిగిపోకుండా చక్కగా ఉంటాయి అన్నమాట టొమాటోస్. స్కిన్ పీల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఆ తొడిమే ఏదైతే ఉందో అది మనం తీసేయాలన్నమాట టొమాటోకి పైన. అవును. సో వెరీ ఫైన్ పీసెస్ కట్ చేయాలా లేదంటే పెద్ద పెద్దగా, అంటే కొద్దిగా చాప్ చేసుకున్నట్టే ఉండాలి, ఎందుకంటే మనం జామ్ కాబట్టి చేసుకునేది. ఓకే, అది మిక్చర్ అవ్వాలన్నమాట మనకి, కొంచెం దగ్గరగా రావాలంటే చిన్న చిన్న పీసెస్ గానే కట్ చేసుకోవాలి. ఓకే, అంటే కొద్దిగా చాప్ చేసుకున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న. సో ఈ లోపల సంయుక్త నువ్వు ఒక ప్యాన్ తీసుకొచ్చేసే. ఓకే, సో ప్యాన్ తీసుకొచ్చేస్తే మనం ఇక్కడ టొమాటో దాంట్లో చాప్ చేసిన అందులో యాడ్ చేసేసుకుంటాం. సో ఇది కొంచెం కొత్తగా మనం ట్రై చేస్తున్నాం, ఎందుకంటే టొమాటోస్ అందరికీ అంటే మనం ఎప్పుడు కూరల్లో వాటిలో లేదంటే సాలెడ్స్లో తింటూనే ఉంటాం కదా. సో అలా కాకుండా ఏంటంటే కొత్తగా కొంచెం జామ్లా కూడా చేసుకుంటే మనకి కొంచెం కొత్త రుచి తగిలినట్టు ఉంటుంది, ప్లస్ ఎవ్రీడే మార్నింగ్ కూడా మనకి బ్రేక్ఫాస్ట్తో పాటు కొంచెం టొమాటో తీసుకున్నట్టు ఉంటుంది ఫుడ్లో. సో ఈ విధంగా మనం ట్రై చేసుకోవచ్చు అనమాట టొమాటోతో ఒక కొత్త రెసిపీ. సో వెజిటబుల్స్తో కూడా మనం జామ్ చేసుకుంటాం యాక్చువల్, టొమాటో కాకుండా ఇంకేమైనా వేరే వెజిటబుల్స్తో చేసుకుంటామా సాయి యాక్చువల్గా? అంటే మనం అన్ని వెజిటబుల్స్తో చేసుకోలేము, కొన్ని వెజిటబుల్స్తో మాత్రం చేసుకోవచ్చు. క్యారెట్తో చేసుకోవచ్చు జామ్. క్యారెట్తో, బీట్రూట్తో చేసుకోవచ్చు. ఓకే. సో మ్యాక్సిమం రూట్ వెజిటబుల్స్తో మాత్రమే మనం జామ్ అనేది చేసుకోగలం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం ప్యాన్లో యాడ్ చేసుకున్నాం, ఇప్పుడు దీన్ని లైట్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఇది లైట్ చేసుకున్నాం, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ సరిపోతుంది. సో అది కొంచెం బాయిలింగ్ వచ్చి స్టార్ట్ అయిన తర్వాత మనం దాంట్లో పంచదార యాడ్ చేసేస్తాం. ఓకే, సో ఇందులో పంచదార అంటే టొమాటో మరీ స్వీట్గా ఉండదు, కొంచెం ట్యాంగినెస్ ఉంటుంది కదా ఎక్కువగా ఇందులో, కొంచెం పులుపు ఉంటుంది. సో ఆ పులుపు వల్ల పంచదార ఎక్కువ పడుతుందా లేదంటే మనం లేదు నార్మల్గానే తక్కువ? అంటే మనకు ఆ ఫ్లేవర్ తెలియదు కదా, మనకు కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, కానీ మనకేంటంటే ముందుగా ఇందులో టొమాటో పులుపుగా ఉంటుంది, కొన్ని టొమాటోలు తీయగా ఉంటాయి. సో మనకు తెలియదు కాబట్టి ఒక మెజర్మెంట్ ఎగ్జాక్ట్ క్వాంటిటీ అనేది మనం వేసుకుంటే రెండు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఓకే, బాయిలింగ్ పాయింట్ వచ్చేసింది కదా, మనకి బాయిలింగ్ పాయింట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకుంటాం. షుగర్ పంచదార వేసేసుకుంటాం. పంచదార యాడ్ చేసేసుకుంటాం. పంచదార తర్వాత మనం ఇందులో కొంచెం తేనె కూడా యాడ్ చేసుకుంటాం మనం. ఓ, తేనె. అవును, తేనె ఎక్కువగా యాడ్ చేయం మనం, కొంచెంగా తక్కువగా, ఎందుకంటే తేనెలో కూడా ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది మనకి. అవునవును, డిఫరెంట్ ఫ్లేవర్, మధురమైన టేస్ట్ అంటారు తేనె ఎప్పుడు కూడా, మధురంగా ఉంటుంది. సో ఆ తేనె యాడ్ చేసుకున్న తర్వాత ఓకే, మనం ఏదైతే మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఇది ఒక టీ స్పూన్ మనం యాడ్ చేసుకుంటాం ఇందులో. మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నాము. ఈ ఫ్రూట్ ఎసెన్స్ వేస్తే ఏంటంటే సో మనకి అంటే టొమాటోలో డిఫరెంట్ ఫ్లేవర్ అంటే ఫ్రూట్ ఫ్లేవర్తో మన టొమాటో జామ్ అనేది మనకి రెడీ అవుతుందన్నమాట. నిజంగా ఆ ఫ్లేవర్ వేసిన వెంటనే ఆ స్మెల్ కూడా కొంచెం ఆ ఫ్రూటీ స్మెల్, అంటే అప్పటి వరకు టొమాటో స్మెల్ ఎలా ఉంటుందో తెలుసు కదండి, అది ఉడుకుతున్నప్పుడు. సో అలా వచ్చింది ఫ్రూట్ ఎసెన్స్ ఎప్పుడైతే వేసుకున్నామో ఆ ఫ్రూటీ స్మెల్ అనేది ఇందులో మంచిగా వచ్చింది, ఎన్హాన్స్ అవుతుంది.
సో ఉడికే ముందు మనం దీనిలో ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి, ఓరిగానో. ఓరిగానో ఓకే. సో ఓరిగానో వేసుకుంటే మనకి ఇంకా ఫ్లేవర్ అనేది పెరుగుతుంది. ఇది నార్మల్ మన జామ్ ఎలా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది, ఫ్రూటీ ఫ్లేవర్స్ తో ఉంటుంది ఎక్కువగా. సో టొమాటోలో ఏంటంటే ఓరిగానో అనేది కొంచెం హర్బ్ అన్నమాట. హర్బ్ వేస్తే ఇదేంటంటే మనకి ఒక రకంగా మరీ తీయగదనంగా ఉండే జామ్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ తో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఇదిలా ఎంతసేపు ఉడకాలి? సో ఇది మనకు ఇలా ఒక 10 మినిట్స్ ఉడకాలి. ఎందుకంటే ఆ టమాటో ముక్కలు అనేవి కొంచెం దగ్గరగా వచ్చేసి మనకు ఆ జామ్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి, సో 10 మినిట్స్ మనం దీన్ని బాయిలింగ్ చేసుకోవాలి. ఓకే. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం లిడ్ పెట్టేసి 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే. సో మరి 10 మినిట్స్ అయిపోయింది కదా, మనకి చక్కగా దగ్గర కూడా వచ్చేసింది మన టొమాటోస్. సో చక్కగా మనకి ఉడికిపోయిన టొమాటో ముక్కలు ఆ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. సో దీన్ని మనం ఒక బౌల్ లోకి తీసేసుకుందాం ఇప్పుడు, సర్వింగ్ బౌల్ లోకి. సో డిష్ అవుట్ చేసేసుకోవచ్చు మనం. సో మన టొమాటో జామ్ ని ఇందులో సర్వ్ చేసుకుందాం. ఓకే. సో మన జామ్ అనేది ఇప్పుడు ఇందులో తీసుకున్నాం కదా, ఇది చల్లగా అవుతున్న కొద్ది ఇంకా కొంచెం ఎక్కువ థిక్గా అయిపోతుంది మనకి. ఇక బ్రెడ్ పైన అప్లై చేసుకొని టేస్ట్ చేసుకోవచ్చు. సో మన టొమాటో జామ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా అప్లై చేసేసుకుందాం. ఓకే. సో ఇందులో ఆరిగానో వేసాం కదా, సో ఆ చిన్న ఆ హర్బ్స్ అన్ని చక్కగా క్లియర్ గా కనిపిస్తున్నాయి మనకి. ఏమంటారంటే ఇటాలియన్ సాస్ కనుక మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కన్సిస్టెన్సీలో కొంచెం చక్కగా తినడానికి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. సో అందుకే మనం ఓరిగానో యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసేసుకొని అందులో ప్లేట్ చేసుకోవాలి. సో మన టొమాటో జామ్ రెడీ అయిపోయింది. ఓకే. సో టొమాటో జామ్ రెడీగా ఉంది. సో బ్రెడ్కి అప్లై చేసేసి టేస్టింగ్కి కూడా టేస్ట్ చేయండి అని రెడీగా ఉంది నా చేతిలో. కానీ మరి దీన్ని టేస్ట్ చేసే ముందు టొమాటో జామ్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి మీకోసం. టొమాటో జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 1/2 కిలో, ఓరిగానో 1 టీ స్పూను, తేనె 5 టీ స్పూన్లు, పంచదార 5 టీ స్పూన్లు, ఫ్రూట్ ఎసెన్స్ 1 టీ స్పూన్, మంచినీళ్ళు 1/2 లీటరు. టొమాటో జామ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోసి గాట్లు పెట్టి ఉంచిన టొమాటోని ఆ నీళ్లలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన తర్వాత టొమాటో స్కిన్ పీల్ చేసి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, కొద్దిగా నీళ్లు వేసి అది బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత అందులో పంచదార, తేనె, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్, ఆరిగానో వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని బ్రెడ్తో సర్వ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీగా ఉండే టొమాటో జామ్ రెడీ. ఈ టొమాటో జామ్ని వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకోవచ్చు. టొమాటో జామ్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేసారు కదండి. సో మరి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఓకే. చాలా 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 డిఫరెంట్గా ఉందండి టేస్ట్ అయితే. స్వీట్నెస్ ఉంది, అలానే కొంచెం ఆ ట్యాంగినెస్ ఎక్కువ లేదు, చాలా కొద్దిగా ట్యాంగినెస్, అండ్ మధ్యలో ఆరిగానో తగులుతూ చాలా డిఫరెంట్ టేస్ట్. చాలా చాలా బాగుంది. నేను అనుకున్నాను టమాటోతో ఎలా ఉంటుంది ఏంటో అన్నాను, కానీ నిజంగా చాలా చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు, ఎందుకంటే జామ్స్ అన్ని రకాల జామ్స్ తింటుంటారు, కానీ ఈ ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తింటారు. సాయి, వావ్. అంటే ఇందులో మనం ఫ్రూట్ ఎసెన్స్ వేసాం కదా, ఆ ఫ్రూటీ ఫ్లేవర్ కూడా వస్తుంది ఇంట్లో చక్కగా. అందులో ఆ ఓరిగానో వచ్చేసి ఆ టొమాటో ఏమాత్రం డామినేట్ చేయకుండా అంటే మైల్డ్గా చాలా సూపర్బ్గా ఉంది జామ్. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎస్,
నిజంగా అండి చాలా చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం టేస్టింగ్ అయిపోయింది, దీని స్టోరేజ్ చూసుకోవాలి. సో స్టోరేజ్ ఏం చేసుకుందాం, ఎలా? టైట్ జార్ లో తీసేసుకొని మూత పెట్టి మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఓకే. సో చూసావా, కన్సిస్టెన్సీ అనేది మనకి మారుతుంది, చాలా థిక్ గా అయిపోతుంది, కూల్ అవుతుంది అక్కడది. సో వేసేటప్పుడు దీనికన్నా చెప్పాలంటే కొంచెం లూజ్ ఉంది. సో ఇప్పుడు థిక్ అయిపోతుంది. అవును. సో ఇలా చక్కగా మనం ఒక జార్ లోకి తీసేసుకొని ఓకే, ఇప్పుడు ఇది డైరెక్ట్ గా ఫ్రీజర్ లోకి పెట్టేస్తాం. ఓకే. ఓకే, టొమాటో జామ్ తయారు చేసేసుకున్నాం, టేస్టింగ్ చేసేసాం, స్టోరేజ్ కూడా చూసేసాం. సో మరి ఇప్పుడు మన సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? Yes. సో సెకండ్ రెసిపీ స్ట్రాబెరీ స్మూతీ. స్ట్రాబెరీ స్మూతీ. స్ట్రాబెరీస్ ఎవరు ఇష్టపడరు? స్మూతీస్ అంటే ఇంకా ఇంకా ఇష్టం. అందులో సమ్మర్స్లో స్మూతీస్ అంటే వావ్, చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. మరి స్ట్రాబెరీ స్మూతీ కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా. స్ట్రాబెరీ స్మూతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీ గుజ్జు 1/4 కిలో, పెరుగు 1/4 కిలో, పంచదార 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూను, పైనాపిల్ ఎసెన్స్ 1 టీ స్పూన్. సో మరి ముందుగా సాయి ఏం చేయాలి? సో ముందుగా మనం ఒక గ్లాస్ బౌల్ తీసుకోవాలి. ఓకే. సో అందులో మనం కర్డ్ వేసుకోవాలి. సో ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలి, పులుపు లేకుండా. ఫ్రెష్ పెరుగు తీసేసుకోవాలి. సో పులుపుగా ఉండకుండా మాత్రం తప్పకుండా చూసుకోవాలి మనం, కంపల్సరీ అది. సో మనం ఈ పెరుగు ఇలా తీసేసుకున్నాం కదా, ఇందులో మన స్ట్రాబెరీ గుజ్జుని యాడ్ చేసేసుకోవాలి. స్ట్రాబెరీ గుజ్జు? అవును. సో అంటే మనం స్ట్రాబెరీ గుజ్జు ఎలా తయారు చేసుకోవచ్చు? స్ట్రాబెరీస్ తీసుకొచ్చి, స్ట్రాబెరీస్తో నార్మల్గా మనం స్ట్రాబెరీస్ని ఫ్రెష్గా కట్ చేసేసుకొని ముక్కలు ముక్కలుగా గ్రైండ్ చేసేసుకోవడం. ఓకే. చాలా సింపుల్. సో దీన్ని మనం విస్క్తో చక్కగా కలిపేసుకుందాం. సో మనం విస్కో ఇంట్లో ఉంటుంది, ఎగ్ బీట్ చేయడానికి వాటికి యూస్ చేస్తూ ఉంటాం కదండి. సో కేక్స్ చేసేటప్పుడు వాటికి, వాటితో మంచిగా దాంతో విస్క్ చేసుకుంటే మంచిగా మనకి మిక్స్ అవుతుంది అన్నమాట. సో ఇందులో మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో మనం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార, యాలకుల పొడి. అందులో మన పైనాపిల్ ఎసెన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు. ఓకే. దీనివల్ల ఫ్లేవర్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది మనకి. సో స్మూదీ అనేది చాలా హెల్దీ డ్రింక్ అన్నమాట మనకి. సో ఇదేంటంటే బేసిక్గా బ్రేక్ఫాస్ట్ లో మన వేరే దేశంలో అయితే ఎక్కువగా దీన్ని తీసుకుంటూ ఉంటారు. మన దగ్గర లస్సీ అనేది చాలా ఫేమస్ ఎలాగైతే, సో అక్కడ స్మూదీస్ అనేవి కూడా అలాగే అన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో వాళ్ళు ఫ్రూట్స్ తో పాటు ఈ స్మూదీ అనేది కూడా తీసుకుంటారు ఎక్కువగా. ఓకే. సో మంచిగా విస్క్ అయిపోయింది కదా, చాలా చక్కగా మిక్స్ అయిపోయాయి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి. సో ఇది రెడీ అయిపోయినట్టేనా? మనకి రెడీ అయిపోయినట్టే, చాలా సింపుల్. చూసావా? Yes. నిజంగా సమ్మర్స్ కాబట్టి సమ్మర్ స్పెషల్గా మనం ఇది చూపించామండి మీకోసం ఈ డిష్. సో మనం ఎప్పటికప్పుడు ఇలాంటి డిషెస్ ఎప్పుడు కూడా మనం అప్పటికప్పుడు తయారు చేసుకుంటే చాలా మంచిది. సో మరి ఇప్పుడు డిష్ అవుట్ చేద్దామా? క్లాసులో తీసేసుకో. అందులో మనం కొద్దిగా స్ట్రాబెరీ ఏదైతే ఉందో మనం తయారు చేసుకుందాం. సో దానికి అలా గార్నిష్ చేసేసుకుందాం మనం చక్కగా పైనుంచి స్మూదీకి. సో అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఓకే. సో మన స్ట్రాబెరీ స్మూతీ రెడీ అయిపోయింది. Yes. మరి స్ట్రాబెరీ స్మూతీ రెడీ అయిపోయింది అండి. మరి సమ్మర్లో స్మూతీ తాగేస్తే ఎంత బాగుంటుంది కదా. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు ఈ స్ట్రాబెరీ స్మూతీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి మీకోసం. స్ట్రాబెరీ స్మూతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీ గుజ్జు 1/4 కిలో, పెరుగు 1/4 కిలో, పంచదార 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూను, పైనాపిల్ ఎసెన్స్ 1 టీ స్పూన్.
స్ట్రాబెర్రీ స్మూతీ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు, స్ట్రాబెర్రీ గుజ్జు వేసి బాగా విస్క్ చేసి అందులో పంచదార, యాలకుల పొడి, పైనాపిల్ ఎసెన్స్ వేసి బాగా విస్క్ చేసి గ్లాసెస్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, సమ్మర్ స్పెషల్ స్ట్రాబెర్రీ స్మూతీ రెడీ. స్ట్రాబెర్రీ స్మూతీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేసారు కదా. సో మరి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఓకే, యమ్మీ, నిజంగా చాలా 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 టేస్టీగా ఉందండి. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, చిన్నపిల్లల పెద్దవాళ్ళ అని ఏది లేకుండా, చిన్నపిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఈ డ్రింక్ని. చాలా యమ్మీగా ఉంది. ఇంకా మీరు ఖచ్చితంగా ట్రై చేసి తీరాల్సిందే. వావ్, సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ డ్రింక్. స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో చక్కగా కర్డ్ వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్తో చాలా ఫ్లేవర్ఫుల్గా అండ్ హెల్తీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సింది డ్రింక్ ఇది. ఎస్, నిజంగా చాలా చాలా ఫ్రెష్గా ఉంది. నాకు ఆపాలనిపించట్లేదు అసలు. కానీ మరి ఈ ఎపిసోడ్ అవ్వగానే నా పని ఇదే అనమాట. సో మరి మీరు కూడా అదే పనిలో ఉండాలి కదా. మరి మీరు అదే పనిలో ఉండాలంటే తయారు చేసుకోవాల్సిందే. సో మరి మీరు ఆ పనిలో పడిపోండి. ఇదండి నాటి ఎట్ హోమ్ రుచుల హరవిల్లు. మరి నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందు ఉంటాను. వాడలని కీప్ వాచింగ్ దిస్ సంయుక్త విత్ షెఫ్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్. బాయ్.